ఇక ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అబద్దాల బండి రాయచూరుకు పోయి చూడు కర్ణాటక తెలంగాణ మధ్య తేడా తెలుస్తుంది మోదీ పైసలు ఇచ్చుంటే ఇక్కడ పథకాలు అక్కడ లేవేమి ఏ రాష్ట్ర పథకాలు ఆ రాష్ట్రానికే ఉంటాయి కేటీఆర్ సారు అసలు ఇక్కడ ఏం పథకాలు ఉన్నాయి సారు ఏమున్నాయి ఒక్కడు చెప్పు రైతు సస్తే వచ్చే ఐదు లక్షలు భూమున్నోడికి పదేలు భూమిని నమ్మినోడికి కాదు భూమి ఉన్నోడికి పదేలు రైతు సస్తే వచ్చే ఐదు లక్షలు అది కూడా భూమి నుండి సస్తే ఇక యొక్క పథకాల దళిత బంధు అటకెక్కే కేజీ టూ పీజీ అట్టకెక్కే ఉచిత విద్య అట అటకెక్కే ఉచిత వైద్యం అటకెక్కే ఇక ఆసరా పెన్షన్లు అటకెక్కే చాలా అసలు ఏ పథకం అమలు అవుతుంది సారు నాకు తెలియక అడుగుతా గీ పథకాలు గీ పథకాలు గీ పథకాలని ఇక దృశ్యం సినిమా చూసినరా మీరు నేను చూసినబ్బా దృశ్యం వన్ చూసినా దృశ్యం టూ చూసిన అందులోన ఒక సీన్ మనకు ఇట్లా కళ్ళ ముందు చూపించి పదిసార్లు చెప్తేనట మనం దాన్ని నిజం అనుకొని నమ్మేస్తామట వీళ్ళు అదే ప్రయత్నం చేస్తాను ఆడ కోడిని కట్టేసి ప్రతిసారి కోడి కూర పెడుతున్నాం కోడి కూర పెడుతున్నాం కోడి కూర పెడుతున్నాం అంటే మనం ఉత్తన్నం అనుకుంటే నిజంగా కోడి కూర అనుకుంటాన్రు గట్లా చిత్రీకరిస్తాను అంతే ఏం పథకాలు వచ్చినాయి చెప్పు గంత కాకుండా మోదీ పైసలు ఇచ్చుంటే ఇక్కడ పథకాలు అక్కడ లేవేమి కేటీఆర్ సూటి ప్రశ్న ఇస్తాడు మీ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తే ఇస్తారు ఏ గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఉంటాయి కానీ ప్రతిసారి మోడీ పైసలు ఇవ్వలే మోడీ పథకాలు ఇవ్వలే గీడేమన్నా ఏముంది సారు కేటీఆర్ సారు ఆ రోజు ఉద్యమం అప్పుడు అయ్యే చెప్పలే రాష్ట్రం తెచ్చుకుంటే మన కళలు సాకారం చేసుకుందాం అన్నాడే కానీ మోదీ పైసలు ఇస్తేను సెంట్రల్లో ఉన్న బీజేపీ పైసలు ఇస్తేనో మన కళలు సాకారం అవుతాయని చెప్పలే మరికి ఇప్పుడెందుకు ఇది వస్తోంది కర్ణాటకలో నలభై శాతం కమిషన్లపై మనం మాట్లాడలేం మాట్లాడవేం అవు నలభై శాతం కమిషన్ల గురించి నీకు మస్తు బాధ అవుతుంది రజత్ కుమార్ కూతురు పెళ్ళిందు ఎట్ట జరిగింది ఏంది మీ మంత్రి దగ్గర మొత్తం చిట్టా ఉందట బయట ఇది ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకు ఇక్కడికి డ్రగ్స్ వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయి ఎంతమంది టీఆర్ఎస్ నాయకులకు పగ్గులు ఉన్నాయి ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కడ జరుగుతుంది టీఆర్ఎస్ నాయకులు పేర్లు రాసి మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకుడు ఒక పని కోసం ఇంట్లో పెళ్ళాన్ని పంపి మనం ఎందుకు కా కౌన్సిలర్ అయితే చాలు కౌన్సిలర్ కొడుకు కూడా ఆడబిడ్డలను వదలకుండా తీసుకెళ్లి మాన బంగాలు ఎందుకు చేస్తాడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్ప ఎందుకు అయింది నూట నలభై గజాలలో ప్లేస్ ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి ఇల్లు ఏడు ఎకరాలలో ఎట్లొచ్చింది ఇప్పుడు చెప్పు ఇవన్నీ అవినీతి చేయకుండా వచ్చిందా ఇదేది నా దగ్గర ఆధారం లేకుండా మాట్లాడట్లేదు దీనికి సంబంధించి కూడా వెలుగన్నలో ఒక ఆర్టికల్ వచ్చింది బీజేవఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ రావు నూట యాభై గజాల్లో ఉన్న మంత్రిలు ఏడు ఎకరాలకు ఎలా పెరిగిందని ప్రశ్న మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి నిరూపిస్తా గిట్ల ఎంతమంది కావాలి నీకు ఎన్నికల అఫిడవిట్లు ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు ఉన్న ఇండ్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న ఇండ్లు ఎలా ఉన్నాయి అప్పుడు మంత్రులకు ఉన్న కార్లు ఆస్తులు ఎంత ఇప్పుడున్నాయి ఎంత అవినీతి గురించి నువ్వు మాట్లాడితే నవ్వొస్తోంది సారు అవినీతికి ఆరోపణలకు భూ కబ్జాలకు ఆడోళ్ళ మానాలతో ఆడుకోవడానికి రోజుకొక సావుకు అధికారాన్ని చూపించి పోలీసుల్ని వాడుకొని కొట్టించుడు ఇది ఇంట్లో మన తెలంగాణకు మించి ఇంకేదైనా ఉందా అలాంటిది నువ్వు పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావంటే నవ్వొస్తుంది పత్రికలు చదవట్లేదా లేకపోతే చదివి దాన్ని కప్పిపుచ్చేందుకే పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి బూచుగా చూపిస్తున్నావా అర్థం కావట్లేదు